రెడీ బాబు, స్టార్ట్ కెమెరా, యాక్షన్. పండకేముండవు, ఒక్కటే ఒకటి రామ్ రామ్ కొన్ని తెల్లా అంతే, ఒక్కటే రామ్ కొన్ని తెల్లా రామ్ కొన్ని తెల్లా అంతే, ఇంకా ఏం లేవుగా ఊపిడే కోత 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 అంతే. బాగుంది భయ్, సినిమా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ పర్లేదు. మాస్ ఓర మాస్ బీసీ సెంటర్లు వన్ మ్యాన్ షో. రామ్ చరణ్ అయితే మొత్తం కంప్లీట్గా దించేసాడు. రంగస్థలం అలా చేయడు, యాక్టింగ్ ఇందులో కూడా సేమ్ అలాగే చేయడు. కాకపోతే అది రంగస్థలం తగ్గట్టు చేయడు, ఇది వినయ విదయ రామకు తగ్గట్టు చేయడు. టోటల్గా సినిమా పర్లేదు, బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ వివేక్ ఒబ్రాయ్ సూపర్ చేసిన యాక్టింగ్. బట్ మూవీ అంతా ఏంటి? రామ్ చరణ్ గురించి చెప్పండి. రామ్ చరణ్ బాగా చేసిన యాక్టింగ్. యాక్షన్ సీన్స్ అంతా ఎక్సలెంట్, డైలాగ్స్ కొద్దిగా మాడ్యులేషన్ అంతా రామ్ చరణ్ బాగా చెప్పారు. ఎక్సలెంట్ మూవీ, సంక్రాంతి చూడాల్సిన మూవీ, ఫ్యామిలీ మూవీ. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ ఫ్యామిలీ, సెకండ్ హాఫ్ మామూలు యాక్షన్ సీక్వెన్సెస్. ఎక్సలెంట్ మూవీ, చూడాల్సిన మూవీ. మూవీ బాగుంది, ఇట్స్ అన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, వచ్చి చూడొచ్చు. డ్యాన్స్ ఆఫ్ రామ్ చరణ్ ఇస్ ద హైలైట్ ఆఫ్ ద మూవీ అండి. ఫైట్స్ ఆర్ బోయపాటి సీను ఫైట్స్ అంటే ఇట్స్ కామన్, బట్ సాంగ్స్ రామ్ చరణ్ కోసం డ్యాన్స్ చూడండి, సూపర్గా ఉంది. మ్యూజిక్ మ్యూజిక్ దేవశ్రీ ప్రసాద్ ఈస్ అ మైండ్ బ్లోయింగ్ మ్యూజిక్. ఈజ్ అ వెరీ ఆల్మోస్ట్ ఈజ్ అ సూపర్ హిట్ సూపర్ హిట్. సినిమా చాలా బాగుందండి. డ్యాన్సులు ఫైట్లు అయితే ఇంక దుమ్మ అయిపోయి సార్. బోయపాటి మార్క్ ఉంది నిజంగానే. ఫ్యామిలీ జై పవర్ స్టార్, జై మెగా పవర్ స్టార్, జై జై జలా. నైస్ మూవీ, బాగుంది. బోయపాటి శ్రీను గారి డైరెక్షన్ బాగుంది, చరణ్ బాబు యాక్షన్ బాగుంది. ఇది ఫ్యామిలీ మూవీ. పర్సనల్ ఒపీనియన్, సాంగ్స్ కొంచెం ఒక 3 సాంగ్స్ బాగున్నాయి. చరణ్ డాన్స్ అల్టిమేట్ ఉంది, సూపర్. వివేక్ ఒబ్రాయ్ చాలా బాగున్నాడు, చాలా డిఫరెంట్ గా చూపించినాడు, బాగుంది. బోయపాటి సార్ మూవీస్ లో విలన్, హీరో అంతా విలన్ అంతా అట్లనే చూపించినారు. హీరోనే కొడతాడు, అందరు గాల్లే కొడతారు అంటే. ఇప్పుడు ఇంత పెద్ద విలన్ ని పెట్టుకున్నారు మీరు వివేక్ ఒబ్రాయ్ ని, వాడు చాలా పవర్ఫుల్ గా చూపించి లాస్ట్ లో వాడిని మాత్రం చాలా సింపుల్ గా చంపేస్తాడు. సో ఫైట్స్ మళ్ళీ అంతే, అసలు సేమ్ జల్సినట్టుగా. బోయపాటికి గ్రావిటీకి పెద్ద సంబంధం లేదు, వాడు కొడుతూనే ఉంటాడు. హీరో మనుషులు గాల్లో ఎగురుతూనే ఉంటారు. సో ఫైట్స్ వేర్ అండ్ మ్యూజిక్ వాస్ ఆల్సో డిజాస్ట్రస్. అసలు ఒక్క పాట కూడా మళ్ళీ పాడుకునేటట్టు వినేటట్టు లేదు. సో ఇట్ వాస్ ఎ హ్యూజ్ డిసప్పాయింట్మెంట్. జనరల్గా డిఎస్పీ మెగా ఫ్యామిలీకి చాలా మంచి పాటలు ఇస్తాడు, అలాగే డ్యాన్స్ చేయడానికి కూడా మన అందరికీ తెలుసు రామ్ చరణ్ చాలా మంచి డాన్సర్ అండ్ పెద్ద డ్యాన్స్ చేసి ఆయన పెద్ద డ్యాన్స్ చెప్పులు చూపించడానికి కూడా పెద్ద మ్యూజిక్ ఇచ్చినట్టు అనిపించలేదు. క్లైమాక్స్ బాగుంది, అజర్బైజాన్ ఫైట్ బాగుంది. రామ్ చరణ్ గురించి, రామ్ చరణ్ చాలా బాగున్నాడు, బాడీ చాలా బాగా బిల్డప్ చేశాడు, యాక్టింగ్ బాగా చేశాడు. కొన్ని సీన్స్, కొన్ని డ్యాన్సెస్ బాగున్నాయి సీన్స్. మూవీ ఓవరాల్గా వన్స్ వాచ్, యావరేజ్ మూవీ. బెస్ట్ ఆఫ్ ద మూడ్ ఆఫ్ ఫెస్టివల్ అండ్ ద పీస్ ఆఫ్ మైండ్. చాలా ఎక్స్పెక్టేషన్స్తో సినిమాకి వచ్చారు. బోయపాటి డైరెక్షన్ అంటే చాలా అద్భుతంగా ఉంటాయి. అనేక మంచి సినిమాలు తీశాడు, మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీశాడని చెప్పి ఆశతో వచ్చాము. కానీ సినిమా చూసిన తర్వాత బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాలన్నింటిలో కూడా దమ్ము తర్వాత అతి వరస్ట్ మూవీ ఇది. అంతకు మించి నేను చెప్పగలిగింది ఏమి లేదు. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్, ఆయన మా స్టైలు, ఆయన సిక్స్ ప్యాక్, అట్ ద సేమ్ టైం తన ఫిజిక్, తన పర్ఫార్మెన్స్, తన డైలాగ్ డెలివరీస్, మాస్ ఎలిమెంట్లు చాలా బాగా యాక్టర్ రామ్ చరణ్ ఇరగదీశారని చెప్పొచ్చు. సో బోయపాటి గురించి వచ్చేసరికి అయితే ఫస్ట్ దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ ఇరగొట్టేశారు, చాలా చాలా బాగుంది. బోయపాటి గారు అక్కడక్కడ కామెడీ, అక్కడక్కడ సెంటిమెంట్, అక్కడక్కడ మాస్, ఇట్లా అక్కడక్కడ పెట్టుకుపోయి సినిమాని ఇంటర్వెల్లో ఫినిష్ చేశాడు. ఆ ఇంటర్వెల్ నుంచి బలవంతంగా ఇట్లా బట్టి లాట్గా లాగాడు అనమాట ఫైనల్ వరకు. మా పవర్ ఎప్పుడు పైన ఉంటుందన్న తిరుగులేదు. నిజంగా చెప్పాలంటే నాకు ఇల్లు గుర్రం మీద నుంచి వచ్చే స్పీడు, ఆ ఫైట్, ఆ డ్యాన్స్ సూపర్ అన్న. సో అదండి చూసారుగా రామ్ చరణ్ మిమ్మల్ని రచ్చ రచ్చ. ఇలాగే మరో మూవీ టాక్తో మళ్ళీ కలుద్దాం.